హర్ష కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జీవి శ్రీరాజ్ మాట్లాడుతూ ఐఫోన్ రిలీజ్ చేసింది అమెరికాలో 29 జూన్ 2007లో, అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో ఇండియాలో 2008లోకి తీసుకువచ్చింది, దీన్నే డెవలప్మెంట్ అంటారని అన్నారు. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపైన, న్యాయవాదులపైన, పోలీస్ వ్యవస్థపైన, పత్రికా విలేకరులపైన అత్యంత హేయమైన ఫోన్ ట్యాపింగ్ చర్యకు పాల్పడినటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం చర్యను తీవ్రంగా ఖండిస్తూ శ్రీరాజ్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నాలజీని ముందుకు తీసుకువస్తే ఈ బీజేపీ వెనక్కి తీసుకువెళ్లి ఎటువంటి టెక్నాలజీ లేని ఫోన్ వాడే విధంగా, వాడటానికే భయపడే విధంగా తయారు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ను నిరసిస్తూ ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేని మొబైల్ ఫోన్లను న్యాయవాదులకు, పత్రికా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందజేసి అనంతరం పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎర్రా రామకృష్ణ, అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్, కాటం రవి, జక్కంపూడి సత్యబాబు, కొల్లపు ప్రసాద్, గుత్తిల బాబి మొదలగు వారు పాల్గొన్నారు. మరి రోజున ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చెందినటువంటి పెగసిస్ అనే సాఫ్ట్వేర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక భారతదేశ ఆర్మీ చేతిలో ఉండాల్సినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్వేర్, ఒక టెర్రర్ గురించి, ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్స్ గురించి శత్రువు దేశం మీద దాడి చేసినప్పుడు వాడాల్సినటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఏ విధంగా అయితేనో ఈ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ నాయకుల మీద, ఒక న్యాయ వ్యవస్థ మీద, అలాగే ఒక జర్నలిస్టుల మీద ఉపయోగించి ఏ విధంగా అంటే వాళ్ళ పార్టీ సొంత లబ్ధి గురించి ఏ విధంగా ఉపయోగిస్తుందో మేము ఈరోజు ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేసాం. మరి 1995లో ఇంటర్నెట్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని, 2007 జూన్లో అమెరికా వాడు ఐఫోన్ కనిపెడితే 2008 ఆగస్ట్ కల్లా ఆ ఐఫోన్ ఇండియా తీసుకుని వచ్చి టెక్నాలజీని మేము అభివృద్ధి చేసాం. అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈ 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా దూరం చేసుకున్నారు. ఈ బీజేపీ పాలనని, ఈ నికృష్టపు పాలనని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందువల్లంటే ఇంత దుర్వినియోగం ఈరోజు చూస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రత్యేక విధానాలని మనం గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చాలా దరిద్రమైన పరిస్థితుల్లో ఈరోజు దేశాన్ని వెళ్తా ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనకి టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాపకంగా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయి. అలాంటి సాఫ్ట్వేర్ని, అలాంటి టెక్నాలజీని ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ విద్యుత్ రూపాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయట పెడతా ఉంది. కాబట్టి ఈరోజు చూస్తూ ఉన్నాం, శ్రీరాజ్ గారు చెప్పినట్టు రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వ జడ్జీల మీద, విలేకరుల మీద వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ పార్టీకి కావాల్సిన ఆ సేకరణ కోసం ఇవాళ సాఫ్ట్వేర్ని రకరకాలుగా దుర్వినియోగం చేస్తూ ఈ రోజున టెక్నాలజీని అపాస్వాలు చేస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ తరఫున శ్రీరాజ్ గారు ఇవాళ ఒక వినూత్న నిరసనని తెలియపరుస్తూ ఉన్నాం. దానిలో భాగంగా టెక్నాలజీతో కూడిన ఫోన్ల్ని పక్కన పెట్టి ఏ టెక్నాలజీ లేక కనీసం ఇంటర్నెట్ కూడా లేని ఫోన్ల్ని ఈ రోజున ఆ నిరసన కార్యక్రమంలో విలేకరులకి, అలానే లీడర్లకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పోలీసు వ్యవస్థకి పంచడం జరిగింది. ఇది ఎంత టెక్నాలజీని వెనక్కి తీసుకెళ్లే పరిస్థితిలో బీజేపీ ఉందంటే వాళ్ళ సంస్థ పార్టీ కోసం ఈ టెక్నాలజీని కానీ, ఈ దేశాన్ని కానీ ఎంత వెనక్కి తీసుకెళ్తున్నారు అనేది ఈ నిరసన ద్వారా. ఈ రోజునే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జిని కానించి, పత్రికా విలేకరులు కానించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసి ఈ రోజునే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. దానికి నిరసనగా మా యువ నాయకులు జీవి శ్రీరాజ్ గారి ఆశ్రమంలో ఇంటర్నెట్ లేని ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం కిందకి తీసుకెళ్తుందే తప్ప పైకి తీసుకొచ్చే విధానం, టెక్నాలజీని ఇంకా మరింత కిందకి తీసుకెళ్లి ఈ బీజేపీ ప్రభుత్వం విధానం చేస్తుందని నిరసన కార్యక్రమంగా ఈరోజు